పేరు శ్యామ్ మేడం, శ్యామ్ బుద్రాజ్, యూత్ కాంగ్రెస్ ఫ్రమ్. ఓకే, మీ ఏ కాన్స్టిట్యూషన్ సార్? అంబర్పేట్ మేడం. అది అంబర్పేట్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? కాళ వెంకటేష్ మేడం. ఏ పార్టీ నుంచి మేడం? ఏ పార్టీ? అంటే బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్ నుంచి. సో బీఆర్ఎస్ నుంచి మీరు ఏమైనా డెవలప్మెంట్ చూసారా సార్ మీ లొకాలిటీలో, మీ ఏరియాలో? అంతంత మాత్రమే ఉన్నాయి మేడం, అంత ఏం లేదు. ఓకే సార్, అయితే ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, సో ఈ ఎలక్షన్స్ లో మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది మేడం, కన్ఫర్మ్ గా. అది కాంగ్రెస్ కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే మేడం టూ టైమ్స్ ఇచ్చినాం మేడం, కానీ అంత మాకు అంత పనులేం కాలేదు మేడం. అది పండుగ అయితే మేడం, నెక్స్ట్ టైం అయితే ఈసారి అయితే డిసెంబర్ 3కి అయితే పక్క కాంగ్రెస్ వస్తుంది. అది ఫిక్స్ మేడం, అంతే, ఏం లేదు మేడం. ఇయ్యా ఎంత మంది రావద్దు మేడం, ఇక్కడ రాదు మేడం. మేడం బీజేపీ, బీజేపీ అనేది తెలంగాణ ఇప్పుడు ఇక్కడ రాదు మేడం. అది ఏమున్నా ఢిల్లీ చూసుకోవాలి, ఇక్కడ రాదు మేడం. షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు? గాంధీ. ఏ పార్టీ? టిఆర్ఎస్. లేదు, కొన్ని ఏరియాస్లో అయ్యా, కొన్ని ఏరియాస్లో అవ్వలేదు. మా కాన్స్టిట్యూన్సీలోనా? ఇద్దరున్నారు చెప్పాలంటే, బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కష్టాన్ని చూసిన వాళ్ళు. ఒకరు రవికుమార్ యాదవ్, ఇంకోటి రఘునందన్ యాదవ్. రఘునందన్ ఏమో కాంగ్రెస్, బీజేపీ సైడ్ ఏమో రవికుమార్ యాదవ్. ఇద్దరు ఎవరు వచ్చినా హ్యాపీయే, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ నుంచి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ, రవికుమార్ యాదవ్ వాళ్ళ ఫాదర్ భిక్షపతి యాదవ్, ఆయన కాంగ్రెస్లో ఉండేది. ఆయన ఇప్పటి వరకు ప్రతి స్కూల్స్కి ఫుడ్ పెట్టడము, బుక్స్ ఇవ్వడము, ఇట్లాంటి ఎన్నో చేశారు ఇప్పటిదాకా. బీజేపీ మా కాన్స్టిట్యూన్సీలో మాత్రం బీజేపీ వస్తే మాత్రం మంచిదే, బీజేపీకి సపోర్ట్ చేస్తాను. బట్ ఓవరాల్ తెలంగాణ అయితే బీజేపీ రావద్దు. వై నాట్ బీజేపీ? ఎందుకంటే గొడవలు అవుతాయి కాబట్టి, మతపరంగా. ఇక్కడ మీరు నార్త్ సైడ్ చూసుకుంటే హిందూస్ది ఎక్కువ నడుస్తుంది, ముస్లిమ్స్ నడవదు. అండ్ చాలా మట్టుకు ముస్లిమ్స్ ఏరియా నేమ్స్ హిందూస్ నేమ్స్గా కన్వర్ట్ చేశారు. హిందూ రిలీజియన్ని, నేను మనుషులని అనట్లేదు, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మనుషులని అనట్లేదు. నేమ్స్ చేంజ్ చేయడం, గొడవలు లేపడం, ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉన్నాయి. డెవలప్ చేశారు, చేయలేదని కాదు, కానీ ఆ డెవలప్మెంట్ వెనుక చాలా పతనం కోరుకుంటుంది, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేబీ వస్తే టీఆర్ఎస్ వస్తుంది, కాకపోతే తగ్గుతాయి సీట్లు, తగ్గుతాయి. ఎందుకంటే కేసీఆర్ వచ్చేంతవరకు ఇక్కడే కరెక్ట్ చెప్పగలను నేను. కానీ కాంగ్రెస్ వస్తే మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఈ పాత్రలో కరెక్ట్ ఉంది, ఒకప్పటికంటే ఇప్పుడు కరెక్ట్ ఉంది కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. అంటే బీజేపీలో కూడా మంచి క్యాండిడేట్సే ఉన్నారు, కానీ ఎక్కువ అంటే ఎక్కువ మెయిన్ థీమ్ వాళ్ళది ఏంటంటే మతం మీద ఇస్తున్నారు. ఒకవేళ వీళ్ళు గెలిస్తే మాత్రం, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, బజరంగ దళ్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అవి తప్పకుండా గొడవలు చేస్తాయి.